ఇక్కడ అమ్మాయికి తెలియకుండా కిడ్నీలు తీసుకుంటున్నారు సార్. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. అమ్మాయికిని మోసం చేసి కిడ్నీస్ కొట్టేసినందుకు అరెస్ట్ చేయండి. నాకు తెలిసిన ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ ఒకటి ఉంది. వాళ్ళని కాంటాక్ట్ చేస్తాను. వాళ్ళు సంధ్యను వెతకడమే కాదు తన్ని కాపాడడానికి కూడా సహాయం చేస్తారు. చాలా రోజుల తర్వాత కడుపు నిండా కమ్మటి భోజనం తిన్నానరా. చికెన్ బిర్యానీ అదిరిపోయింది. చాప గురించి చెప్పే పనే లేదు. అవునరా, చాలా రోజుల నుంచి మీ నాన్నని పస్తులు పెట్టేశాను. అయ్యో, నా ఉద్దేశం అది కాదు. అంటే నిన్నెవరూ డామినేట్ చేయలేరు. ఇవాళ ఉష బాగా చేసిందని చెప్తున్నానంతే. సరేలేండి. ఏంటమ్మా అది? సగ్గుబియ్యం పాయసం అత్తయ్యా. ఓహో, అదంటే వాడికి బాగా ఇష్టం అమ్మా. అందుకే మావయ్య, నేనే స్వయంగా బాబు కోసం చేశాను. నీకెందుకమ్మా బంగారం? ఇవన్నీ చేసి పెట్టడానికి నేనున్నాను కదా. నీకేం కావాలో అడుగు, అన్నీ చేసి పెడతాను. మీరిద్దరూ హ్యాపీగా ఉండండి చాలు. ఏదైనా మా బావకి నా చేత్తో నేను చేసి పెడితే అందులో ఉండే ఆనందమే వేరు కదత్తయ్యా. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ లు బావకి ఇస్తూ ఉంటా. తృప్తిగా తిన్నానమ్మా. తీసుకోండి మావయ్య. ఇచ్చే ఇది కూడా కానిద్దాం. మా ఆయనకి నేను చేసి పెడతాను, కానీ నీ చేతులతో స్వయంగా చేసింది మొత్తం మీ ఆయనకే పెట్టమ్మా. సరే అత్తయ్య, ఏమండి తీసుకోండి. నాకొద్దు. అదేమిట్రా, మా ఆవిడ నన్ను ఎలాగూ తిన్నేవలేదు. నీకోసం ప్రేమగా చేసింది, నువ్వేనా తిను. తీసుకో. వద్దు డాడీ. తినరా. వద్దు మమ్మీ, అందులో ఏదో కలిపి ఉంటుంది. కలపటమేమిట్రా? అదే భావన్ కదా, ఆట పట్టించడానికి ఏదో కలిపి ఉంటుంది అంటున్నాను అంతే. చూసారా మావయ్య ఎలా అంటున్నాడో బావా? ఇదిగో మీరు సాక్ష్యం. మీ కళ్ళ ముందే నేను తింటాను చూడండి. ఏంటమ్మా, వాడి మాట ఎందుకు పట్టించుకుంటావు? చూడండి అత్తయ్య, మీ ఎదురుగానే తిన్నాను కదా, నేనేం కలపలేదు. ఊరుకోరా, ఇంకేంట్రా, అది తిన్నది కదా. పాపం, అది నీ కోసం అంత ప్రేమగా చేస్తే సరదా కూడా అలా అనుమానించకూడదు. తప్పు. ఇదిగో నువ్వు తిను. ఇదేంటి మొత్తం తినేసావా దొంగ పిల్ల? నేను ఇస్తాను అత్తయ్య, తీసుకో బావా, తిను. ఇంకేంట్రా, తిను. ఇంకొంచెం వేసుకోరా. చాలు డాడీ. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్ మమ్మీ. మీరు వెళ్ళండి, నేను వస్తాను. నేను సర్దుతాను, నువ్వు వెళ్ళరా. పర్లేదు అత్తయ్యా, నేను సర్ద. నువ్వు వెళ్ళమని చెప్పానా? రే నువ్వు వెళ్ళు, వాడు ఎదురు చూస్తుంటాడు. కొంచెం పాయసం ఉందా? లేదు, అయిపోయింది. అయినా నన్ను ఎందుకు తిన్నవలేదు పాయసం? బిర్యానీ బాగా తిన్నాక పాయసం అరగదులేండి. ఓహో, అంటే నువ్వు అక్కడే అయిపోయావా? అయినా నీ చేతి వంటకి ఎవరైనా పేరు పెట్టగలరా చెప్పు. నీ చేతి వంటను ఎన్నిసార్లు నేను లొట్లేసుకుంటూ తెలియదు. మరి నా పాయసం. రాత్రిపూట బాగా జీడిపప్పులు వేసిన పాయసాలు తినే వయసు కాదు నీది. నాకేం వయసు అయిపోయిందని? ఆ విషయం గురించి మన ఇద్దరం సెపరేట్ గా డిస్కషన్ చేసుకుందాం, ముందు లోపలికి వెళ్ళండి. నాకు పాయసం.
రేపు చేసి పెడతానులేండి. మరి అందులో కొన్ని జీడిపప్పులు వేస్తావా? వేస్తానులేండి. మరి బాదం పప్పు వేస్తాను. మరి పిస్తా పప్పు వేస్తాను అని చెప్తున్నానా? అది నువ్వు ఇలా అంటే కరెక్ట్ గా చేస్తావు అని అర్థం. వెళ్ళండి, నేను ఇవి సర్దేసి వస్తాను. ఓకే. ఇదిగో కిచెన్ లో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా త్వరగా వచ్చే. అలాగే వస్తానులేండి, మీరు వెళ్ళండి. ఏంటి బావా అంత నిద్రే? నేనేదో చేస్తాను అది ఇది అని నిద్రపోతున్నావేంటి? తొందర ఎందుకు? చేస్తాను చేస్తాను. అదే ఎప్పుడు బావా? ప్లీజ్ బావా. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తానా? ఓవర్ యాక్షన్ కాదు బావా, అసలు యాక్షన్ ఇదే. రా బావా, రా బావా, రా. ఏ దూరంగా ఉండు. ఏ నా అంతటి నేనొస్తుంటే నువ్వేంటి పారిపోతున్నావు? రా బావా, రా. నిజంగా వస్తాను, నా సంగతి నీకు తెలీదు. అదే నిజంగానే పిలుస్తున్నాను. ఎందుకో ఈరోజు నిన్ను చూడగానే మన గొడవలన్నీ కాసేపు పక్కన పెట్టి ఎంజాయ్ చేయాలనుంది బావా. దా నువ్వు రమ్మంటే నేను ఎందుకు ఆగుతాను? వస్తున్నా. యా దా కమాన్. ఏంటి బావా? ఏంటి బావా? ఏం లేదే. బావా ఏమైంది? అబే ఏం లేదు ఏం లేదు ఏం లేదు. బావా అది ఓకే? ఏమైంది? వన్ మినిట్ వచ్చేస్తా. ఓకే. అందులో ఏం కలిపావు? అదే ఆమెందే పనిచేస్తుంది. మరి నువ్వు తిన్నావు కదా. నేను కలిపింది నీ కప్పులో బావా. ఏమైంది బావా? ఏం లేదు. టేక్ యువర్ ఓన్ టైం. Yeah.
టాబ్లెట్స్ బానే పని చేశాయి. ఒరిజినల్ టాబ్లెట్స్. బావా బావా, ఏంటి ఏమైంది బావా? రాత్రి బాగా అలసిపోయినట్టున్నావుగా. అమ్మా ఎన్ని మాటలు కలిపావు? ఆ ఎన్ని బావా, జస్ట్ మూడు అంతే. మూడా? సే ఇంకో రెండు కలిపి పోయేవాడిని కదే. ఈసారి ట్రై చేస్తానులే బావా. ఏయ్ అమ్మా నా గోపిక లేదు. అదేంటి, నన్నేదో చేస్తాను అది ఇది అన్నావు కదా బావా, మరి ఏం చేయకుండా పడుకున్నావేంటి? హా, నీ గొప్పతనం అంతా ఇంతేనా? ఏయ్ అమ్మా నీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. అమ్మా అత్తయ్య మీరా రండి. ఏమ్మా ఇంకా కిందకు రాకపోతేనో, మీరు లేవలేదేమో అనుకుని నేనే కాఫీ తీసుకొచ్చాను. లేచి చాలాసేపు అయింది అత్తయ్య. మరి అది బావా? ఏడి చాలా నీరసంగా ఉందని పడుకున్నాడు చూడండి. మోకాలు నొప్పి, కడుపు నొప్పి. అమ్మా ఏరా మోకాలు నొప్పి. అమ్మా ఉషా కాఫీ ఇద్దరు తాగండి, బాగా రెస్ట్ తీసుకోండి. మీకేం కావాలన్నా నేను చేస్తాను, వంట కూడా నేనే చేస్తాను, సరేనా? అమ్మా వెళ్ళద్దు, వంట చేసేస్తానన్నా, నువ్వు బాగా రెస్ట్ తీసుకో. ఓకే అమ్మా. జాగ్రత్త అమ్మా. అలాగే అత్తయ్య. బావా బావా, కాఫీ తాగుతావా? పైకి లే బావా, మెల్లగా మెల్లగా, ఒక్క నిమిషం, మెల్లగా మెల్లగా, అది తీసుకో బావా, కాఫీ తీసుకో, తాగు బావా. వద్దు వద్దు వద్దా, సరైతే వద్దమ్మా, నీ కాఫీ వద్దు. సరైతే రెండు నేనే తాగుతాను. రాక్షసి ఒక కాఫీ అయిపోయింది, ఇప్పుడు రెండో కాఫీ కూడా తాగేస్తాను. తాగవే తాగవే రాక్షసి. అమ్మో నువ్వు మామూలుగానే కాదే. సరేలే అమ్మో. నమస్కారం. నమస్కారం అండి, రండి కూర్చోండి. మా రఘు ఇంట్లో లేడు, కాసేపట్లో వస్తాడు, వాడికి ఫోన్ చేయండి. మీకు శుభవార్త చెప్పాలని ఫోన్ చేయకుండా వచ్చాను బామ్మగారు. ఏంటి బాబు అది? మనం కేసు గెలిచామండి. మీ దాయాదులు ఆక్రమించుకున్న ఆస్తులు మొత్తం
కోర్టు మీకే కట్టబెట్టింది. మీ కొడుకు కూడా లేరు కాబట్టి మీరు మీ మనవరాలు లీగల్ హైర్ అవుతారు. మీరిద్దరూ వచ్చి ఒక్క సంతకం పెడితే మీ ఆస్తి మీకు చేరుతుంది. చాలా సంతోషం బాబు, కానీ ఆ ఆస్తి మాకొద్దు. అనాథాశ్రమానికి ఇచ్చేయండి. అదేంటండి ఇంత కష్టపడింది ఎందుక? పాపం రఘు గారు ఆ ఆస్తి మొత్తం ఎలాగైనా సమీక్షకు దక్కాలని ఎంత కష్టపడ్డారు. మీరు కాదంటే ఎలాగండి? వద్దు బాబు, ఆ ఆస్తి కోసం నా మనవరాల్ని తీసుకొనొస్తే చాలా ఇబ్బందులొస్తాయి. ఇన్నేళ్లుగా రఘునే తన తండ్రి అనుకుంటుంది. ఇప్పుడు ఈ కేసులో తన తల్లిదండ్రులు చనిపోయారని తెలుస్తుంది. వద్దయ్యా, ఆ ఆస్తి కంటే మించిన ఆస్తి మా రఘు. రఘుని తండ్రిగా నా మనవరాలు నమ్ముతుంది. అదే నమ్మకం జీవితం మొత్తం ఉంటే చాలు. ఆస్తులవసరం లేదయ్యా. అది కాదండి, మీకు దండం పెడతాను. అసలు ఇలాంటివి దయచేసి ఇంట్లో మాట్లాడొద్దు. దయచేసి మీరు వెళ్ళండి. సరేనండి, నేను రఘుగారితో మాట్లాడతాను. ఉంటాను. చెప్పండి నాన్నా, నా కోసం ఏదైనా చేసే మీరు, నాకంత అవమానం జరిగితే ఏం కాలేదని ఎలా కేసు విత్డ్రా చేసుకున్నారు? ఏమ్మా, కాఫీ తీసుకురానా? నాకు కావాల్సింది కాఫీ కాదు, నిజం. నాకు కావాల్సిన నిజం చెప్తావా? ఏంటమ్మా కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్త నిజాలు తెలుసాయి బామ్మా. నిజం చెప్పు, నా కన్నతండ్రి ఎవరు? అదేంటమ్మా అలా అంటావు? అబద్ధం చెప్పద్దు బామ్మా, నాకంతా తెలుసు. చెప్పు, నా కన్నతండ్రి ఎవరు? అమ్మా సమీక్ష, రండి. సమయానికొచ్చారు. ఆవిడ కాదు, నువ్వు చెప్పు. నువ్వెవరు? నా కన్నతండ్రివేనా? అవునమ్మా. అబద్ధం, నువ్వు నా కన్నతండ్రివి కాదు. నీకేమైనా పిచ్చా? ఈయన నీ కన్నతండ్రి కాకపోవడం ఏంటి? కాదు, నేనంతా విన్నాను. లాయర్ గారితో నువ్వు మాట్లాడింది విన్నాను. ఈ నిజం ముందే తెలిసినా నమ్మలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది అదే నిజమని. చూడమ్మా, నీకెవరు చెప్పారో గాని అదంతా అబద్ధమమ్మా. నిజం చెప్తున్నానమ్మా, నేనే నీ కన్నతండ్రిని. నేను చచ్చినంత ఒట్టు నిజం చెప్పు, నువ్వు నా కన్నతండ్రివేనా?